చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది దురాక్రమణలు జరగకపోతే ఇంతమంది సైనికులు ఎందుకు మరణించారు మీ వ్యాఖ్యలు చైనాకు మద్దతిచ్చేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా రాహుల్ గాంధీ తన విమర్శల్లో మరింత పదును పెంచారు ప్రధాని మోడీ చైనాకు లొంగిపోయారంటూ నరేంద్ర మోడీ కాదు ఆయన సరెండర్ మోడీ అంటూ ेवा ఈ సందర్భంగా జపాన్ టైమ్స్ పత్రికలో భారత ప్రభుత్వ వైఫల్యం అంటూ వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు ఎన్నో ఏళ్లుగా భారత నాయకత్వం చైనాకు అణిగి మణిగి ఉంటోందని దాని ఫలితమే భారత భూభాగంలో చైనా మరోసారి ఆక్రమణకు పాల్పడిందని జపాన్ పత్రిక పేర్కొంది ఈ పరిణామంతోనైనా మోడీ ఆలోచన దృక్పథం మారేనా అంటూ ఆ పత్రికలో నిశిత వ్యాఖ్యలు చేశారు అటు ట్విట్టర్ లోనూ రాహుల్ తీవ్రస్థాయిలో స్పందించారు చైనా దూకుడుకు తలొగ్గిన ప్రధాని మోడీ భారత భూభాగాన్ని వారికి అప్పగించేశారని ఆరోపించారు